भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपङ्कजे श्रीगुरुभ्यो नमः. ఆ దేవతలు ఇంద్రియ నిగ్రహములు కోల్పోయి లౌకిక సుఖాలను అనుభవిస్తూ అంతా ప్రజ్ఞను మర్చిపోతే బ్రహ్మ శపిస్తాడు, మూఢులు కండి మీరు. మళ్ళా బ్రహ్మను యాచిస్తాడు, తప్పు చేశాము నన్ను క్షమించండి. అయితే మీరేం చేస్తారు, మీ తర్వాత సృష్టి అయిన పితృలు ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్పిన తత్వోపదేశం ప్రకారంగా నడవండి మీరు. మాకంటే చిన్నవాళ్ళు, మాకు పుత్రులతో సమానం, వారి దగ్గర అడగాలి నాన్న. తప్పదు, తప్పు చేసిన తర్వాత జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వాడు నీకంటే చిన్నవాడా పెద్దవాడా కాదు, జ్ఞానం ఉండే చోట వెతుక్కుంటూ వెళ్ళాలి. వెళ్ళి తర్వాత ఏం చేయాలో చేయండి అన్న. ఆ పితృల దగ్గరికి దేవతలు వెళతారు, బ్రహ్మ చెప్పినట్టుగా యాచిస్తారు, ఆ పితృవులు బోధిస్తారు. భగవంతుడి జన్మ ఇచ్చిన తర్వాత సార్థకపరచుకోండి. దైవతారాధన, అగ్ని ఆరాధన, పంచమహాయజ్ఞములని, అతిథి యజ్ఞము, బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, దీనంతా కూడా చేయాలా అని ఏం చేయాలో ఆ కర్తవ్య కర్మలను బోధిస్తారట. బోధిస్తూ చివరికి అయ్యా అర్థమైందా అని అడుగుతాం కదా, అప్పుడేమంటారు, పుత్రులారా అని అంటారు. ఆ పితృదేవతలు దేవతలను, పుత్రులారా మీకేమైనా సందేహం ఉందా, ఏమైనా చెప్పాలనా. వీరే దేవతలే తండ్రి వంటివారు, పితృవులు పుత్రుల వంటివారు. ఆ దేవతా గణములు ముందు పుట్టినవారు వారు, తర్వాత పుట్టినవారు పితృవులు. మేము గొప్పవారు పెద్దవారు తండ్రి స్థానంలో ఉంటే మమ్మల్ని పుత్రులారా అని అంటాడు కదా, ఎంత తక్కువ చేసి మాట్లాడినారు అని అందరూ బ్రహ్మ దగ్గరికి వెళతారు, నన్ను ఈ విధంగా మాట్లాడారు. బ్రహ్మ చెప్తాడు, తప్పేముంది, మీకంటే చిన్నవారు కాబట్టి మీరు, వారు మీకు పుత్రుడు. అయితే వారు మీకు జ్ఞానాన్ని ఇచ్చారు కదా, జ్ఞానం ఇచ్చిన తర్వాత తండ్రి అవుతాడు. వాళ్ళు పుత్రులుగా ఉన్నప్పటికీ కూడా జ్ఞానమిచ్చినవాడు తండ్రి, జన్మనిచ్చినవాడు, దేహమునిచ్చినవాడు తండ్రే, తన కుమార్తెనిచ్చినవాడు కూడా తండ్రి సమానమే అవుతాడు. కాబట్టి వారు నేను పుత్ర అంటే నీకెందుకు సంకోచం, పరస్పరంగా మీకు వారు పుత్రులు, వారికి మీరు పుత్రులు, ఈ వివాదం లేకుండా మీరు ఉండండి అని చెప్పేసి బ్రహ్మ చెప్తాడు. ఇక ఆ పితృదేవతలను దేవ, దానవ, మానవ, యక్ష, రాక్షస, గంధర్వ అనే సకల ప్రభేదముల వారందరూ కూడా పూజిస్తూ వస్తున్నారు. ఇచ్చట ఆ పితృవర్గంలో కొన్ని రకముల వాళ్ళు ఉన్నారు, 7 రకముల పితృవులట. కొందరు మూర్తిమంతులు, కొందరు అమూర్తిమంతులు అని ఉన్నారట. కొందరికి దేహం ఉంది, కొందరికి దేహం లేదు. కర్మజన్య దేహము కొందరికి ఉంటుంది, కొందరికి తేజస రూపంతో ఉంటారు, వెలుగులో ఉంటారు. మార్కండేయ మహర్షి చెప్తాడు ఇదే పితృకల్పం గురించి అడగాలని చెప్పేసి భీష్మాచార్యులు మార్కండేయుని అడుగుతారు. ఆ కథ చెప్తారు, తాను ఒకసారి మేరు పర్వతం పైన వెళ్ళి ఉండగా ఒక ఏదో విమానం వచ్చింది, ఆ విమానము మేరు పర్వత ఉత్తుంగ శృంగ శిఖరం పైన దిగింది, నేను కుతూహలంతో వెళ్ళాను. దాంట్లో ఒక ఆసనము, విమానంలో ఆసనం పైన ఒక వెలుగుంది, ఆ వెలుగు ఎవరనేది నాకు అర్థం కాలేదు. దగ్గర వెళ్ళి ప్రార్థిస్తే నేను ఎవరో కాదు, బ్రహ్మ మానసపుత్రుడైన సనత్ కుమారుణ్ణి నేను, అంటే వెలుగు రూపంలో. అంతేకాదు వారు చెప్తారట, పితృదేవతలను ఉన్నారు మూర్తగణము అమూర్తగణమని, శరీరం ఉండేవారు మూర్తగణము, శరీరం లేనివారు అమూర్తగణము, కేవలం వెలుగు రూపంగా మాత్రం ఉంటారు, కావాలంటే పర్వతాకారమైన దేహాన్ని తీసుకోవచ్చు, వద్దంటే మరొకరి దేహంలో ప్రవేశమయ్యేటట్టుగా సూక్ష్మ రూపంగా కూడా ఉంటారు. అలాంటి వారు 3 ఉన్నారట,
సుకాల అంగిరస సోమపా అని చెప్పేసి ముగ్గురు దేహము లేకుండా కావాలంటే దేహాన్ని స్వీకరిస్తూ ఎవరైతే స్వర్గలోకంలో భూలోకంలో దేవ దానవ మనుష్యులు ఆ పితృలను ఆరాధిస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కల్పిస్తారు. అలాంటి వారు ఉన్నారు, వారే వైరాజ్య అగ్నిశ్వాత్త బర్హిషద అని చెప్పేసి మూడు రకముల వారు. విరాజ అనే బ్రహ్మ యొక్క కుమారులు వీరు వైరాజ పితృగణం అని చెప్పేసి, ఆ వైరాజ పితృగణములకు ముగ్గురు కుమార్తెలట. అందులో మీనా అనే ఒక స్త్రీ, ఆ మీనా ఎవరో కాదు, హిమవత్ పర్వత రాజు యొక్క భార్య మీనాదేవి. ఆ వైరాజ అనే పితృ దేవత యొక్క మానస కుమార్తె ఆమె. ఆ హిమవత్ పర్వత రాజు ఆమెను పెళ్లి చేసుకుంటాడు, ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు కూడా పితృదేవతల అనుగ్రహము చేత గొప్ప ప్రతిభావంతులయ్యారు. ఆ ముగ్గురు ఎవరు? అపర్ణ ఏకపర్ణ ఏకపాటల అని చెప్పేసి ముగ్గురట. ఈ ఏకపాటల అంటే పాటల పుష్పమది. ఆమె తపస్సు చేస్తూ ఆహారం లేకుండా ఒకే ఒక పుష్పము పాటల పుష్పము అని చెప్పేసి దాన్ని మాత్రం తినేదట. అలాగే ఏకపర్ణ అని ఒక పర్ణం అంటే ఆకు, ఒక్క ఆకును మాత్రమే తిని తపస్సు చేసేదట రెండవ కుమార్తె. మూడవ కుమార్తె అపర్ణ అంటే ఒక్క ఆకు కూడా లేకుండా ఉపవాసంతో తపస్సు చేసేది. ఆ ముగ్గురు తపోనిష్ఠులే అయినా మహిళలకు ఆడవారికి ఎంత తపస్సు చేసినా ఆరాధించినా వివాహం అనే సంస్కారం లేనిది వారికి సద్గతి కలగదట. పెళ్ళి చేసుకునే తీరాల. అందుకే వారు పెళ్ళి కొర ఘోరమైన తపస్సు చేస్తూ అలాగే మోక్షానికి వెళ్ళిపోవాలనుకన్నా కూడా పెద్దలు చెప్పిన ప్రకారంగా తపస్సును ఆచరిస్తూ వస్తున్నారు. వివాహం చేసుకోవడానికి సిద్ధమై గొప్ప గొప్ప మహనీయులు వారి తపస్సును చూచి మహర్షులే వచ్చి యోగాచార్యుడైనటువంటి బ్రహ్మదర్శి అనే మహనీయుడు ఆ ఏకపాటల అనే వ్యక్తిని వివాహం చేసుకుంటారట. రెండవ ఏకపర్ణ అనే వ్యక్తి వచ్చేసి మరొక దేవల ఋషి వంశంలో పుట్టినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకునేది. అపర్ణ వచ్చేసి సాక్షాత్ పరమేశ్వరి ఈశ్వరుణ్ణి వివాహం చేసుకున్నది. అంటే ఆ పితృవంశములో పుట్టేవారు మహాతపస్వి గొప్ప గొప్ప వారట వాళ్ళందరూ కూడా అని ఈ విధంగా చెప్తూ, ఇక పితృగణ ఆరాధన పితృదేవతల యొక్క మహిమ ఎటువంటిది. ఇక శ్రాద్ధ విధిలో పితృను ఆరాధిస్తారు కదా, ఆరాధించే వారికి ఫలితమేమి? ఈ శ్రాద్ధం అనేది తద్దినం అనేది ప్రతి ఒక్కరూ వారి వారి తల్లిదండ్రుల కొరకు చేస్తారు, దానికి పేరు శ్రాద్ధం అంటారు. అసలు శ్రాద్ధం అనే శబ్దానికి అర్థం ఏమిటంటే, శ్రాద్ధం అనే శబ్దానికి శ్రద్ధతో చేయదగినది అని. శ్రద్ధతో చేసినటువంటి ఏదైనా శ్రాద్ధం అంటే భగవంతుని పూజ చేస్తాం, అది శ్రద్ధతో చేస్తాం. శ్రద్ధతో ఏ చేస్తామో శ్రాద్ధం. అయితే ఈ శబ్దం కేవలము ఆ తద్దినములు పితృకార్యంలో మాత్రమే వాడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే, దేవ పూజను అకస్మాత్తుగా శ్రద్ధ తగ్గి చేసినా ఒక్కోసారి దాన్ని పరిహరించుకోవచ్చు ఆ పాపాన్ని. పితృదేవతల ఆరాధన మాత్రము శ్రద్ధ తగ్గితే దానివల్ల అనర్థం కలుగుతుంది అంట. ఈరోజు ఇంట్లో ఒక పూజ, కృష్ణాష్టమి, కృష్ణుని పూజ చేస్తాం.
మనకు శక్తి ఉన్నంత పూజ చేసి సంక్షేపంగా చేసి చేయవచ్చు. ఎంత చేస్తే ఆ కృష్ణుడు అంతే ఫలితం ఇస్తాడు. అయితే పితృకార్యం చేసేటప్పుడు శ్రద్ధ తగ్గి చేస్తే, ఆ పితృను శపిస్తే చాలా కష్టాల్లో అవస్థల్లో పడిపోతారు. అసలు పితృకార్యం ఎందుకు చేయాలనే వాళ్ళు ఉంటారు. కొందరు అంటారు మా ఇంట్లో పద్ధతి లేదండి, మా తండ్రి మాకు ఆస్తి ఇవ్వలేదు అందుకు మేము చెయ్యము. ఆస్తి ఇవ్వలేదు అందుకు చేయమంటున్నావు కదా, నీకు ఈ దేహం ఇచ్చినాడు కదా, దేహం ఇచ్చింది ఎవరు? ఒక వ్యక్తి పక్క ఊరికి వెళ్ళినప్పుడు ఒక కప్పు కాఫీ ఇస్తేనే థ్యాంక్స్ చెప్తావు. ఈ ప్రపంచంలో ఇంత గొప్ప పేరును సంపాదించడానికి నీ తండ్రి నీకు దేహం ఇస్తే, తల్లి దేహం ఇస్తే, ఆ తల్లికి కృతజ్ఞత చెప్పే, తండ్రికి కృతజ్ఞత చెప్పే ఒక క్రియ ఏది? పితృకార్యం అంటారు, శ్రాద్ధం అంటారు. అది చేయకపోతే అనర్థానికి గురి అవుతావు నీవు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దైవ కార్యాన్ని అకస్మాత్తుగా మరిచినా పితృకార్యాన్ని మరవరాదు. ఇది తన తండ్రి కొరకు మాత్రమే కాదు, తన తల్లి కొరకు మాత్రమే కాదు. పితృ రుణము తీరాలంటే, మాతృ రుణం తీరాలంటే వారికి శ్రాద్ధం చేయాల. వారి కొరకు మాత్రమే కాదు ఇది. మనుష్యులు మనం పొరపాటు పడతాం, వారి ఉద్ధారం కొరకు కాదు, నీ ఉద్ధారం కొరకు కూడా కావాలి. ఏ ఇంట్లో వంశము నిలబడిపోతుందో, సంతానము సరిగా పుట్టరో, పుట్టినా బుద్ధివంతులు కారో, పుట్టినా అంగవైకల్యం ఉంటుందో, ఇవంతా కూడా జన్మాంతరములో పితృదేవతల ఆ శ్రాద్ధక్రియను వాళ్ళు వదిలేసి ఉంటారు, లేదా శ్రద్ధగా చేసి ఉండరు. కాబట్టి ఆ ప్రభావంగా ఇంట్లో పుట్టేవారు ఈ విధంగా పుడతారు అని శాస్త్రం చెప్తుంది. కేవలము తల్లిదండ్రుల కొరకు మాత్రమే కాదు, నీ కొరకు కూడా ఇది మంచిదే. నీవు పెద్దగైన తర్వాత నీ కొరకు నీ కుమారులు నిన్ను చూసుకోవాలన్నా వద్దా, ఏ విధంగా మీ తండ్రి ఆస్తి ఇవ్వలేదని చెప్పి తండ్రిని నిర్లక్ష్యపరిచావో, రేపు నీ కుమారుడు నీకు నిర్లక్ష్యపరచవచ్చు కదా. పైగా జీవనంలో మనం ఏదైనా మంచిది సాధించాలంటే పితృవుల ఆరాధన ఉండాలట. ఎప్పుడో ఎవరో తమ ఇంట్లో ఉండి తమ ఆస్తిని ఇచ్చి వీరిపై ఆధారపడి ఉంటే, వారికి సరిగా చేయకపోతే వారు ప్రేతలై పిశాచలై కొన్ని వేల సంవత్సరములు ఉంటూ ఆ వంశంలో ఉండేవారిని పడుతూ ఉంటారట. జ్యోతిష్శాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. దాని పరిహారానికి ఏం చేయాలా? ఆయా తిథుల్లో వారిని ఉద్దేశించి ఏ తండ్రో, ఏ పినతండ్రో, తల్లియో, లేదా తమను ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఏ వ్యక్తులు పోయినా వారికి శాస్త్రోక్త రీతిగా ఆ శ్రాద్ధక్రియను చేసి ఆ దేవతలను ఆరాధించి ఆ దేవతల ద్వారా తమ తండ్రి తల్లులను సంతోషపరిచేది. అలా చేస్తే ఆ వంశము చాలా చక్కగా ఉంటుందట. లేకపోతే ఆ వంశములో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు. అందుకే శ్రాద్ధ ప్రక్రియ అనేది మన పురాణాల్లో చాలా చెప్తున్నారు. అయితే దీంట్లో మనము సరి అయిన రీతిగా తెలుసుకొని చేస్తే ఫలితం ఎక్కువ, తెలుసుకోక చేస్తే ఫలితం తక్కువ అనడం కంటే పితృకార్యములో అనర్థ ఫలితం కూడా వస్తుందట. అన్యాయమైన అధర్మ ధనం చేత ఆ శ్రాద్ధక్రియ చేయరాదట. అశుచి పదార్థములు శ్రాద్ధక్రియలో వాడరాదు. ఆ శ్రాద్ధక్రియలో కొన్ని కొన్ని పదార్థములు వర్జ్యం అంటారు. ఇనుప సామాన్లు వాడరాదు. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ అంటారు, దాన్ని పెట్టి కలశం పెడతారు, దాంట్లో శ్రాద్ధం చేస్తారు, చాలా తప్పది. శ్రాద్ధము ఘాతమైంది అంటారు. ఆ శ్రాద్ధానికి వాడేది శక్తి ఉంటే వెండి లేదా రాగి పెట్టండి, ఇత్తడి పెట్టచ్చు, అది లేదు మట్టి పాత్రలో పెట్టచ్చు, లేదా ఆకుల్లో చేయొచ్చు. అంతేగాని ఈ స్టీల్ పాత్రలు, ఇదేదో కొన్ని కొన్ని మెటల్స్ వస్తుంది, దాన్ని ఈ శ్రాద్ధ ప్రక్రియలో వాడితే
ఎంత వైభవంగా చేసినా కూడా ఆ దేవతలు రారు, వచ్చినా స్వీకరించరు. ఇచ్చే ద్రవ్యము, ఆ పదార్థములు శుద్ధిగా ఉండాలని. ఒక మహారాజు శ్రాద్ధం చేస్తూ ఉన్నాడట. దేవతలను, విశ్వే దేవతలను, పితృలను ఆహ్వానిస్తున్నాడు. ఆ రోజుల్లో ఆ దేవతలే మూర్తిమత్తుగా వచ్చి కూర్చునేవారు. ఒక ఆసనం చెక్కతో చేసిన ఒక పీఠం వేశారు. పురోహితులు మంత్రం పిలిచారు, వచ్చారు, కదిలారు. తమ లోకం నుంచి ఆ దేవతలు కదిలారు. పితృగణము ఆకాశం పైన నిలబడి చూస్తున్నారు, కిందికి దిగలేదు. కారణం ఏమిటంటే, అతడు నిర్మించిన ఒక చెక్కతో నిర్మించిన ఒక పీఠము, దానికి ఇనుప మేకులు కొట్టారట. ఆ ఇనుప సంబంధమైనటువంటి లోహం ఉన్నట్టయితే దేవతలు పైలోకం నుంచే ఉండి అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతారు, కానీ పైకి రారు, కిందికి దిగరు. ఇంత సూక్ష్మంగా ఉంటారు. ఆ విధంగా ఈ పితృకార్యాన్ని చాలా జాగ్రత్తగా చక్కగా చేయాలి. ఈ విధంగా చేస్తే ఆ ఇంట్లో పుట్టేవాళ్ళు కానీ అందరూ సుఖశాంతులతో ఉంటారు, సుభిక్షంగా ఉంటుంది ఆ ఇల్లంతా కూడా. ఈ పితృకార్యాన్ని ఆచరించండి, దాన్ని స్వీకరించి యమధర్మరాజు పితృదేవ శ్రాద్ధదేవ అంటారు, అతడే సాక్షిగా ఉండి ఇచ్చినవంతా కూడా గ్రహించి పైలోకానికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు చాలా తప్పులు చేసినా పితృకార్యం బాగా చేశావు కాబట్టి నీకు మంచిది కానీ అని చెప్పేసి యమధర్మరాజే దీవిస్తాడట. తమ ఇళ్లలో జరగవలసిన ఒక దాన్ని తప్పనిసరిగా ఆ పద్ధతి ప్రకారంగా దాన్ని జరపాలి. ఇందాక చెప్పాను, ఈ లోకములో మనమిచ్చిన ద్రవ్యము పరలోకములో ఉండే వాళ్ళ తండ్రులకు ఎలా చేరుతుంది, చేరేది వాస్తవమే, ఎలా చేరుతుందా, వారికి కావలసిన రీతిగా చేరుతుంది. 1000 రూపాయలు చేస్తే ఇచ్చేటప్పుడు, మనీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు 100 రూపాయల నోట్లు మీరు 10 పెట్టింటారు, వాళ్ళ చేతికి చేరేటప్పటికి 500 నోట్లు 2 కావచ్చు. ఏమండి, నేను 100 రూపాయలే ఇచ్చాను, 10 మీరెందుకు ఇవ్వలేదని అడుగుతామా? ఎంతైనా నేను పంపించినంత వచ్చిందా లేదా చూస్తాం. అలాగే ఇక్కడ మనము అన్నము మున్నగు ద్రవ్యములను ఆ పిండ ప్రధాన రూపంగా ఆ శ్రాద్ధంలో ఇస్తే, ఆ పుట్టే వ్యక్తి వాళ్ళ తండ్రో తల్లో ఎవరో వారు ఒక పులిగా పుట్టి ఉంటే, ఒక మేకగా పుట్టి ఉంటే, మరొక ప్రాణిగా పుట్టి ఉంటే, ఇక్కడ ఈ రూపంగా ఆహారం ఇస్తే ఆ ప్రాణికి ఏ ఆహారమో ఆ ఆహారాన్ని ఆ పితృదేవతలు దాన్ని కన్వర్ట్ చేసి ఆ ప్రాణులకు ఆ రోజు కడుపు నిండా ఆహారం చేరేటట్టుగా చేస్తారు. ఇది ఒక శ్రాద్ధ ప్రక్రియ, ఇది చేయాలి. ఇది తప్పనిసరిగా వారి వారి ఇండ్లలో వారి ఆ పద్ధతి ప్రకారంగా జరపాలది. ఇది ఎంతవరకు అండి సాధ్యము, నమ్మటకు సాధ్యమా? నమ్మాల్సిందే. కష్టము అనుభవించేటప్పుడు నమ్మకం వస్తుంది, ఆ కష్టం రాకపోతే నమ్మకం రాదు. ఇక్కడి నుంచి ఆ మనవారు ప్రార్థిస్తే వాళ్ళ తండ్రికి మంచిది కానని పితృదేవతలు కూడా అనుగ్రహిస్తారు. ఓ, ఈ పేరు కలిగిన ఈ వ్యక్తి ఈ ఇప్పుడు ఏ జన్మలో ఉన్నాడో, అతడు ఫలాన్ జన్మలో ఉన్నాడని తెలుసుకొని అతనికి మంచిది కానీ అని ఆ పితృవులు కూడా ఊహించి వారికి అనుగ్రహం పంపుతారు. ఇలాగా ఆ శ్రాద్ధ ప్రక్రియ, పితృవుల ఆరాధన, పితృవుల పూజ జగత్తుకే మంచిదట. ఇలాంటి దైవకార్య, పితృకార్య, ఋషి రుణములు, ప్రతి మానవుడు పుట్టేటప్పుడు 3 రుణములతో పుడతాడు. దేవరుణముతో, పితృరుణముతో, ఋషి రుణముతో పుడతాడు. దేవరుణం తీర్చుకోవాలంటే ఈ దేహం వచ్చిన తర్వాత దేవతారాధన చేసి దేవరుణాన్ని తీర్చుకుంటారు. ఋషి రుణము, పితృరుణం అంటే చెప్తారు తాను పెళ్లి చేసుకుని పిల్లను కంటే పితృరుణం తీరుతుంది అంటారు, అలా కాదు. ఆ పితృదేవతల యొక్క ఆరాధన చేసి వారిని సంతృప్తిపరిచి ఆ రుణం నుంచి విముక్తులు కావాలి. ఋషి రుణం అంటే ఆ ఋషులు చేసిన పని, వేద వేదాంత పురాణ ఇతిహాసముల శ్రవణం చేసి
ఆ శాస్త్రాన్ని తెలుసుకొని మేధాశక్తిని పెంపొందించుకుంటే ఋషులు ఆనందపడతారు. వ్యాస మహర్షి అంటాడు, శుక మహర్షి అంటారు, నేను కష్టపడి భాగవతాన్ని రచించాను, మూర్ఖులు ఇంతమంది ఉన్నా ఒక్కళ్ళు వినటం లేదే, వీరికి ఇంకా ఆ విపరీత జ్ఞానము అజ్ఞానము కలగనిని చెప్పిస్తారు. ఏ వ్యక్తి అయితే అతడు రచించిన భాగవతాన్ని జీవనంలో కొన్నిసార్లైనా వింటాడో వ్యాస మహర్షి శుక మహర్షి చూస్తారు. పుట్టించినందుకు నీ రచించిన గ్రంథాన్ని ఒక్క శ్లోకమైనా విన్నాడు కదా, వీరికి నేను మంచి చేస్తాము, ఇంకా ఇతనికి జ్ఞానం ఎక్కువ ఇస్తాము, వచ్చే జన్మను మహాజ్ఞానిగా పుట్టిస్తాను, వాళ్ళింట్లో పుట్టేవాళ్ళు కూడా మంచివాళ్ళు పుట్టారు అని వ్యాస మహర్షి వంటి మహర్షులు అనుగ్రహిస్తారు. మనం ఆ రుణం తీర్చుకోవాలన్నట్టయితే ఈ మానవ దేహం వచ్చిన తర్వాత విలాసములకు భోగములకు ఆ దేహాన్ని ఉపయోగించుకోకుండా, మీ విలాసాన్ని భోగాన్ని వదలమని చెప్పటం లేదు, దానికి మాత్రమే ఉంచకుండా ఏ ఉద్దేశంతో పుట్టామో ఆ ఉద్దేశం సఫలం కావడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించిన వ్యక్తికే భగవంతుడు సకల శక్తులిస్తాడు. ప్రయత్నం లేని వానికి ఏమీ కలగదు. ప్రతి వ్యక్తికి ప్రయత్నం ఉండాలి, ముందు వెళ్ళాలా, ముందు వెళితేనే, చేస్తూ వెళితే దేవతల యొక్క సహకారం ఉంటుంది మనకు. ఈ విధంగా ఆ పితృదేవతలు వారి ఆరాధన ఎలా చేయాలా, ఎందుకు చేయాలా అనే విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఎలాంటి ఘోరమైనటువంటి కృత్యములు చేసినప్పటికీ కూడా, ఘోర కృత్యములు ఆచరించిన పితృదేవత ఆరాధన చేసిన వారికి వారు అలాంటి చాలా నికృష్టమైనటువంటి జన్మ ఎత్తిన పితృదేవత ఆరాధన అనే ఒక్క శక్తి ఉంటే ఆ శక్తితో మళ్ళా పైకి వస్తారట. ఇప్పటికీ అర్థమై ఉంటుంది, పితృదేవతలు అంటే ఎవరుంటే తమ తండ్రులు కాదు, ఆ పితృదేవతమని ఒక గణం ఉంది, వారే ఆ దేవతలు, వారిని ఎవరైనా ఆరాధించవచ్చు. ఆ పితృవులను ఆరాధించి ఉన్నట్టయితే వారు తప్పు చేసిన ఆ తప్పుకు కొన్నాళ్ళు శిక్ష పడిన తిరిగి ఆ పితృదేవతల ఆరాధనా బలం చేత వాళ్ళు బాగా పైకొచ్చి మంచి స్థానాన్ని చేరుకుంటారు. దానికి ఒక నిదర్శన ఈ వంశంలో వచ్చిన ఒక మహనీయుల జీవనంలో జరిగిన ఆ సంఘటన, ఆ ఐతిహాసిక పూర్వకమైనటువంటి ఆ ఒక వృత్తాంతాన్ని మనం తర్వాత వింటాము.